అక్కినేని అభిమానులు అందరు బాగున్నారా? రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ మీ ఎనర్జీ మాత్రం మారదు, అస్సలు మారదు. లవ్ యూ ఆల్ సో మచ్. చాలా సంతోషంగా ఉంది అగైన్ వేర్ ఆల్ మీటింగ్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో అరవింద్ గారు, వాసు, బన్నీవాసు, త్రీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్. వాసు నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా నుంచి. అండ్ బన్నీవాసు లవ్ స్టోరీ కలిసి చేసాము, 100% లవ్ నాకు, సారీ 100% లవ్ నాకు ఆ సినిమా ఒక డైరెక్షన్ ఇచ్చింది. వాసు గురించి నాకు ఒకటి తెలుసు, తను అన్నిటికన్నా కథని నమ్ముతాడు, స్క్రిప్ట్ని నమ్ముతాడు. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాడు, తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో దట్స్ అ లవ్లీ ప్రాసెస్ వాసు. అండ్ నీ ఏవి చూసేటప్పుడు ఐ ఫెల్ సో ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ జర్నీ. అండ్ అలాగే అరవింద్ గారు, చాలామంది డైరెక్టర్లు చెప్పారు అరవింద్ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అని. ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే అంత కేర్ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి. సో అండ్ సో హ్యాపీ దట్ అరవింద్ గారు ఇస్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. ఆయనకి ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, ఆయన సినిమా హోల్డ్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. నేను సినిమాల్ని ఓటీటీ మీద ఎంజాయ్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద థియేటర్, బట్ ఇలాంటి టైంలో థియేటర్కి సినిమా రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అరవింద్ గారు. అండ్ అరవింద్ గారు ఒక డేట్ సెట్ చేశారంటే సినిమాకి తప్పకుండా ఆయనకు 100% సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డేట్ సెట్ చేయరు. సో ఐఎమ్ ష్యూర్ హీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అలాగే భాస్కర్ సినిమాల్లో మామూలుగా ఎవ్రీడే టాపిక్స్ తీసుకొని భాస్కర్ దాంట్లో నుంచి ఒక కొత్త యాంగిల్ తీస్తాడు, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీస్తాడు. అండ్ ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు భాస్కర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాచ్లర్ భాస్కర్. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ అఖిల్ తమ్ముడు, అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా దానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ని ఎక్కువ ప్రేమిస్తాడు, అదే నాకు బాగా ఇష్టం అఖిల్లో. అండ్ నెక్స్ట్ సినిమాయే కాదు, నెక్స్ట్ 4, 5, 6 ఇయర్స్ ఎలా చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అన్నీ తన మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అండ్ తను ఎలాగైనా అది చేసే తీరుతాడు, తనలో ఉన్న డెడికేషన్ అది. అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ. నాకు ఇంకా అఖిల్ ఎందుకో సిసింద్రిలో అలా పాక్కుంటూ వస్తాడే, నాకు ఇంకా ఐ డోంట్ నో, లుకింగ్ అట్ హిమ్ ఇన్ ఆల్ దీస్ పోస్టర్స్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, వాట్ ఈస్ డన్ అండ్ వేర్ ఈ ఇస్ టుడే. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 4, 5 ఇయర్స్ అయింది ఆ కెరియర్ స్టార్ట్ చేసి. ఎవ్రీ ఇయర్ ఇంట్లో నేను ఒక కొత్త అఖిల్ని చూస్తూ ఉంటాను, తన ఫిజిక్ అయినా, తన బాడీ లాంగ్వేజ్ అయినా, తను ఒక సినిమాకి అంత డెడికేట్ అవుతాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బ్రదర్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే లైక్ టు విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గోపి సుందర్ రాకింగ్ ఆల్బమ్ మ్యాన్. లైరా ఈజ్ లైక్ రన్నింగ్ ఆన్ లూప్ ఇన్ మై హెడ్. పూజ ఒక లైలా కోసం ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. యువ్ కమ్ సో ఫార్, ఐఎమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ. లైక్ such amazing film, such amazing characters. So happy for your journey, Pooja. Keep going, all the best to you. To the entire team of Most Eligible Bachelor, like to wish you all the very best. October 15th trailer chuste naaku ee cinema oka celebration la anpichindi, and ilanti time lo theater lo mana audience ki oka celebration kavali, and ee cinema celebration istadani baaga namutnanu. So please do come to the theater and ee cinema ni theater lone enjoy cheyandi. అన్ని ప్రికాషన్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి రండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.